నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కవర్ తీసుకోండి. ఏంటండి ఇది? మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్. థాంక్స్ అండి. ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను. నాకెందుకండి గిఫ్ట్? మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్టా? అవునండి, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చేసింది, దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా అండి. మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి. ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పార్టీ నక్షత్ర గుళ్ళ తయారాడు, ఇప్పుడు వస్తాను. ఐస్ క్రీమ్ ఇదిగో వందా, ఎన్ని వస్తే అన్ని. నువ్వు చల్లగా ఉండాలి, తీసుకో ఎన్ని కావాలి అన్ని తీసుకో. హలో, నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం కానీ మన బండ్లన్నీ వేరే ఏరియాలకు పంపిర్రి. హలో అన్న, రేపటి నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్స్ అమ్మడానికి వీల్లేదు, అర్థమైందా? భలేవాడు అన్న, వాడి దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా, ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది, కావాలంటే దాని పెళ్ళి అయిన తర్వాత వీని వదిలి పెడతా. ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసిండి అన్న. ఐస్ క్రీమ్ అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు, ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్, తెలిసేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నానా, ఈయన పేరు మర్చిపోయానండి, మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీ శ్రాంపండు, మా బావ. నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది, అదే ఈ రోజు అయితే తెలియదు. ఈ రోజు శుక్రవారమే. అవునా? పండు, నువ్వు ఉండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి, ఎంత వినయమో చూసావా? పర్వాలేదు కూర్చో బాబు, కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయి నిన్ను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్తారని. అంటే ఎవడ పాడుతున్న కొట్టిద్దామనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను, చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? మూడేళ్ళు నుంచండి. అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా? అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి, తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు, వన్ ఇయర్ వెంటపడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి వెంటపడుతున్నాను, 6 గంటే 14 ఏళ్ళు సీనియర్నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడుకంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వాయిస్ ఎక్కువ, అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటుంది మాయా, నా కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది, తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిలెట్కెళ్ళు. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1x1 అలా తెస్తూనే ఉంటుంది, తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెళ్ళు పెళ్లి అవ్వకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు? తప్పేముంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, ఎవరు ఆపకండి. ఒరేయ్ పండు, ఇది కూడా తిని వెళ్ళరా, ఇలాగే దారిలో తింటలే. మీ పండు కోపం వచ్చినట్టుంది.